ఉన్నది ఒకడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే 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 శివుడేగా నాలో ఉన్నది శివుడేగా నీలో ఉన్నది శివుడేగా నాలో ఉన్నది శివుడేగా నీలో ఉన్నది శివుడేగా నాలో నీలో అందరిలో ఉన్నది శివుడే శివుడేగా నాలో నీలో అందరిలో ఉన్నది శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే 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 నాలో కదిలే ప్రాణమే నింగిని నింపి గాలి గదా నాలో కదిలే ప్రాణమే నింగిని నింపిన గాలి కదా నింగిని నింపిన ఆగాలే అందరి ప్రాణం మౌను గదా నింగిని నింపిన ఆగాలే అందరి ప్రాణం మౌను గదా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నా జఠరాగ్నియ తలపంగా వెలుపల వెలుగై వించే గదా నా జఠరాగ్నియ తలపంగా వెలుపల వెలుగై వేచ్చే గదా వెలుపల విచ్చిన ఈ వెలుగే అందరిలో జఠరాగ్ని గదా వెలుపల విచ్చిన ఈ వెలుగే అందరిలో జఠరాగ్ని గదా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నేల నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలను నేల నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలను భూతము ఐదును శివుడనగా అశివము నాలో గలదేది భూతములైదును శివుడనగా అశివము నాలో గలదేది ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా నాలో శివుడని అననేలా నేనున్నది శివుడేగా నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా నేనై నీవై అన్నియునై ఉన్నది శివుడే శివుడేగా నేనై నీవై అన్నియునై ఉన్నది శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా హరియును బ్రహ్మయు శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా హరియును బ్రహ్మయు శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా భూతము భాంగియు శివుడేగా కాలాతీతుడు శివుడేగా
భూతము భావియు శివుడేగా కాలాతీతుడు శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా సత్పద వేద్యుడు శివుడేగా చిత్పద గమ్యుడు శివుడేగా సత్పద వేద్యుడు శివుడేగా చిత్పద గమ్యుడు శివుడేగా సచ్చిదానందుడు శివుడేగా శివుడే 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 సచ్చిదానందుడు శివుడేగా శివుడే శివుడే శివుడేగా సచ్చిదానందుడు శివుడేగా శివుడే శివుడే శివుడేగా సచ్చిదానందుడు శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా ఓం నమః శివాయ ఋషభయోగి ఉపదేశించినటువంటి శివ కవచంలో శివనామ స్మరణంతో దుస్వప్నాలు దుశ్శకునాలు దుర్గతులు దుష్టమనోభావాలు దుర్భిక్షాలు దుర్వ్యసనాలు నశించరాని దుష్ట కీర్తులు నశించరాని ఎప్పుడు దగ్గర ఉండేటువంటి దుష్ట కీర్తులు ఉపద్రవాలు తాపాలు విషభయాలు దుష్టగ్రహాల వల్ల కలిగే బాధలు వ్యాధులు అన్నీ నాశనం అవుతాయని చెప్పేసి చెప్పబడి ఉంది. శైవాగం శివనామాన్ని పరబ్రహ్మ వాచకంగా కూడా తెలుసుకోవాలి అని చెప్పి శాసిస్తూ ఉన్నది. మనం అందరూ కూడా సత్యం శివం సుందరం అనేటువంటి పదాలు మనమంతా ఎక్కువ వింటూ ఉంటాం కదా, అందులోని శివం అనేటువంటి పదం సచ్చిదానందంలోని చిత్ అనే పదాన్ని తెలుపుతూ ఉన్నది. చిత్ అంటే జ్ఞానమని అర్థము, శుద్ధ ప్రకాశమే జ్ఞానం. శివనామం ప్రకాశాన్నే తెలుపుతుంది గనుక శివుణ్ణి మనం జ్యోతిర్లింగ స్వరూపంగా అర్చన చేసుకుంటూ ఉన్నాం. ఆ జ్యోతిస్వరూపుడైనటువంటి శివుడి కృప వల్ల అందరికీ కూడా జ్ఞానసిద్ధి కలుగుతున్నది అని ఇక్కడ రెండవ భాగమైనటువంటి శివ స్వరూపాన్ని మనం కొద్దిగా మనం చెప్పుకున్నాం. ఇక రామ అంటే ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనగ దత్తాయ నమః. ఓం శివరామ అనగ దత్తాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనగ దత్తాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనగ దత్తాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనగ దత్తాయ నమః. ఓంకారాన్ని ఐం శ్రీం హ్రీం మూడు అయిన తర్వాత మనకు ఐం హ్రీం శ్రీం అయిన తర్వాత శివనామాన్ని గురించి శివుణ్ణి గురించి కొద్దిగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రామం, రామనామమే నాదు గర్జనం కామదేవునకు ఇది విసర్జనం. 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 కామదేవునకు ఇది విసర్జనం. కామదేవునకు ఇది విసర్జనం.
ప్రాణదేవుడే నాకు మిత్రుడు ప్రాణదేవుడే నాకు మిత్రుడు ప్రాణదేవుడే నాకు మిత్రుడు ప్రాణదేవుడే నాకు మిత్రుడు వర్గషట్కమే నాకు శత్రువు వర్గషట్కమే నాకు శత్రువు ప్రాణదేవుడే నాకు మిత్రుడు ప్రాణదేవుడే నాకు మిత్రుడు వర్గషట్కమే నాకు శత్రువు వర్గషట్కమే నాకు శత్రువు రామనామమే నాదు గర్జనం కామదేవునకు ఇది విసర్జనం రామనామమే నాదు గర్జనం దేవునకు ఇది విసర్జనం భక్తి యోగమే నాదు సాధనం భక్తి యోగమే నాదు సాధనం భక్తులందరూ బంధుమిత్రులు భక్తులందరూ బంధుమిత్రులు ఊపిరంతయు ప్రణవనాదము ఊపిరంతయు ప్రణవనాదము హృదయ శబ్దమే లయన్యాసము హృదయ శబ్దమే లయన్యాసము రామనామమే నాదు గర్జనం కామదేవునకు ఇది విసర్జనం రామనామమే నాదు గర్జనం కామదేవునకు ఇది విసర్జనం నిద్రావస్థయే నమస్కారము నిద్రావస్థయే నమస్కారము నాదు జీవనం నీకు అర్పణం నాదు జీవనం నీకు అర్పణం రక్తవాహమే పంపాతీర్థము రక్తవాహమే పంపాతీర్థము నరములన్నయు పుణ్యనదు నరములన్నయు పుణ్యనదములు రామనామమే నాదు గర్జనం కామదేవునకు ఇది విసర్జనం రామనామమే నాదు గర్జనం కామదేవునకు ఇది విసర్జనం మాటలన్నీయు వేద పంక్తులు మాటలన్నీయు వేద పంక్తులు చింతలన్నీయు ధ్యాన నిష్టలు చింతలన్నీయు ధ్యాన నిష్టలు కర్మలన్నీయు చేర సద్గతి కర్మలన్నీయు చేర సద్గతి సచిదనందుడే నాకు మారుతి సచిదనందుడే నాకు మారుతి రామనామమే నాదు గర్జనం కామదేవునకు ఇది విసర్జనం రామనామమే గర్జనం కామదేవునకు ఇది విసర్జనం రామ 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 జై జై రామ 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 జై జై రామ 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 జై జై రామ 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 జై జై రామ 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 జై జై రామ 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 జై జై రామ 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 నామమే నాదు గర్జనం కామదేవునకు ఇది విసర్జనం రామ నామమే నాదు గర్జనం కామదేవునకు ఇది విసర్జనం కామదేవునకు విసర్జనం కామదేవునకు ఇది విసర్జనం రామనామమందు ఏ తిండి ఏ తినుబండారము ఏ బందర్ లడ్డు పనికి రాదు ఏ రాజమండ్రి కాచా పనికి రాదు ఏది పనికి రాదు
రామనామం ఎంత రుచిరా. అసలు ఏంటది, ఏం చేసి ఉండారో తెలియదు అది రామనామం. ఆ నామములో అనిర్వచనీయమైనటువంటి రుచి, చెప్పటానికి వీలైనటువంటి రుచి. అందుకే ఓ రామ నీ నామం ఎంత రుచిరా, ఆహా ఏమి రుచిరా అని మనం దాసులు పదాలు పాడుకుంటూ ఉంటాం. నామానికి రుచి ఏమిటి అని నాస్తికులు ప్రశ్నించవచ్చు అప్పుడప్పుడు మనకు. ఏం దానికి ఏం రుచి ఉంటుందని అది అనుభవిస్తే కానీ అందరికీ తెలియదు, ఊరికే చెప్పడం కాదు. ఎండిపోయినటువంటి నోటుతో 10 సార్లు రామా 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 అని ఉచ్చరించండి. నీళ్లు లేనటువంటి చోట ఉచ్చరించగా ఉచ్చరించగా అంటే చెప్పుతూ 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 ఆ నోట్లో పుట్టినటువంటి లాలా జలాన్ని తాగితే దాహం తీరిపోతుంది. తీయగా ఉంటుంది అది, మీరు పరీక్ష చేయండి కావాలంటే. రామ 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 లోపలుండే రసం వస్తుంది కదా, లాలా రసం వస్తుంది కదా, సెలవన్ దాన్ని తాగండి, తీయగా ఉంటుంది. ఇక భోంచేసిన తర్వాత కూడా రామ 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 అని మళ్ళీ తాగండి. నీ మీరు తినడం అన్నీ అరిగిపోతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న పరిగెత్తిపోతుంది, కానీ అత్యంత భక్తితో రామ 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 అన్నారు. గ్యాస్ 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 అనకూడదు, రామ 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 అన్నారా. దాహం కూడా తీరిపోతుంది. ఇది ఒట్టి మాట అనుకోవద్దండి. ఈ విచారంగా ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. అందుకని మనం ఎడారిలో ఉన్నప్పుడు, నీళ్లు లేనప్పుడు కూడా ఇది ఒక అమృతం, రామనామ అమృతం సరస్సు వంటిది. నీళ్లు రామనామం చెవిలో పడగానే ఎంతటి అధైర్యవంతుడైనప్పటికి కూడా గుండెలో ధైర్యం వస్తుందట. రామ 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 అంటే రామనామం పాపాత్ములకు కూడా భయాన్ని కూడా కలిగిస్తుందట. రాముడే ధ్యానం, రామనామమే తపస్సు, రాముడే జ్ఞానం. ఇన్నెందుకు రాముడే సాక్షాత్ పరబ్రహ్మని ఉపనిషత్తులన్నీ కూడా బోధిస్తున్నాయి. రామో త్రికూటేశ్వథ విప్రవాస, సలక్ష్మణో వ్యాద్ భరతాగ్రజోస్మాన్. రామో త్రికూటేశ్వథ విప్రవాస, రామో త్రికూటేశ్వథ విప్రవాస, సలక్ష్మణో వ్యాద్ భరతాగ్రజోస్మాన్. సలక్ష్మణో వ్యాద్ భరతాగ్రజోస్మాన్. భరతాగ్రజుడైనటువంటి రాముడు లక్ష్మణుడితో కూడి ప్రయాణ సమయంలో, ఆ ప్రయాణ సమయంలో నన్ను రక్షించుగాక అంటుంది నారాయణ కవచం. రామనామ ప్రభావం మనం తెలియాలంటే పురాణంలోనటువంటి ఒక చిన్న ఘట్టం మనం చెప్పుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఒక పర్యం శివుడు కైలాసంలో తీవ్రమైనటువంటి తపస్సులో 1000 సంవత్సరాలు మునిగిపోయాడు. శివుడు తపస్సును భంగం చేసేటువంటి ధైర్యం లేక పార్వతీదేవి ఆయన తపస్సు నుండి ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉందట. 1000 సంవత్సరాలు అయిన తర్వాత శివుడు మెల్లగా కళ్ళు తెరుచుకొని అప్పుడు పార్వతీదేవి ఇట్లా అడిగిందట శివుణ్ణి, స్వామి దేవతలు మనుష్యులు రాక్షసులు అందరూ కూడా మిమ్మల్నే ధ్యానిస్తూ ఉంటే అసలు మీరు ఎవరిని గురించి ధ్యానం చేస్తున్నారు, ఎవరిని గురించి మీరు తపస్సు చేస్తున్నారు అని అమ్మవారు అడిగిందట. అప్పుడు శివుడు, పార్వతీ
నాకైనా నీకైనా ఎవరికైనా కూడా అందరికీ కూడా రామనామమే మహామంత్రం. నేను కూడా ఇన్ని సంవత్సరాలు ఆ మంత్రాన్నే నేను జపిస్తున్నాను అని చెప్పాడట శివుడు. శివుడి మాటలు విని పార్వతీదేవికి చాలా ఆశ్చర్యం కలిగిందట. ఆనాటి నుండి తాను ఆ అమ్మవారు కూడా రామనామాన్నే జపిస్తూ ఉన్నదట. ఇంకొక సందర్భంలో కూడా నారదుడు కాశీక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ గంగా స్నానాలంతా చేసి విశ్వనాథుణ్ణి దర్శించి దేహ త్యాగం చేసినటువంటి వారు నేరుగా కైలాసానికి వెళ్ళి అక్కడ శివుడిలో ఐక్యమవుతారు అనేటువంటి దాన్ని అంతా చూశాడు నారదుడు. నారదుడికి చూసినప్పుడు నారదుడు చాలా ఆశ్చర్యం కూడా ఆశ్చర్యం కలిగి నేరుగా శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, భూలోకమంతా సమమే కదా, అందులో కాశీలో మాత్రమే మరణించినటువంటి వారికి నీలో ఐక్యమయ్యే ముక్తిని కలగటానికి కారణమేమిటి? ఎక్కడ చచ్చిపోయినా ఒకటే కదా, అదేంటి కాశీలో చచ్చిన వాళ్ళు మాత్రమే నీ దగ్గరికి నేరుగా పాస్పోర్ట్ లేకుండా వచ్చేస్తున్నారు, ఏమిటి సమాచారం అని అడిగాడట. అప్పుడు శివుడు నవ్వుతూ, నారద, అంతా రామనామ ప్రభావం అని చెప్పాడట చమత్కారంగా. అసలే ఆశ్చర్యంలో ఉన్నటువంటి నారదుడికి ఇది ఇంకా ఆశ్చర్యం మరింత కలిగింది. స్వామి, కాశీ మీ క్షేత్రము, అక్కడి గంగ మీ శిరస్సు నుండి పుట్టినటువంటిది, అక్కడ మరణించినటువంటి వారికి ముక్తి వస్తే మీ కృప వల్లే కదా రావాల్సిందే కదా, మధ్యలో ఈ రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు స్వామి అని అడిగాడట. అప్పుడు శివుడు నవ్వుతూ, నారద, రాముడు అంటే పరబ్రహ్మ, ఆయన తెలిపేటువంటి మంత్రము రామ తారక మంత్రం. తారకం అంటే ప్రణవం తరింపజేసేటువంటిది అని అర్థం. రామమంత్రం తప్ప ప్రణవంతో సమానమైనటువంటి మరొక మంత్రం ముల్లోకాల్లోనూ కూడా ఎక్కడా లేనేలేదు. ఆ తారక మంత్రాన్ని నేనే స్వయంగా కాశీక్షేత్రంలో అవసాన కాలంలో ఉపదేశిస్తున్నా నేను. చివరి సమయంలో ఆ మంత్రం విన్నటువంటి జీవులు ఇంకెప్పటికీ కూడా తిరిగి రారు, నాలోనే కలిసిపోతున్నారు. అప్పటి వరకు సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపిన వారికి ఇంతటి శక్తి కలగటానికి ఒకటి రామమంత్రమే కారణం. అందువల్ల రామనామ ప్రభావంతో ఇదంతా జరుగుతుందని అన్నాను, ఇప్పుడు అర్థమైందా అన్నాడట. నారదుడికి తృప్తి కలిగింది. నారాయణ నారాయణ అంటూ అక్కడి నుంచి త్రిలోక సంచారం చేస్తూ మొదలుపెట్టాడట. అట్లా సంచరిస్తున్నటువంటి నారదుడికి సప్తఋషుల అనుగ్రహాన్ని పొందినటువంటి ప్రచేతసుడు కనిపించాడు. అక్కడ వాళ్ళు అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి శక్తి ఆయనకు కనిపించింది. ఆ వ్యాధుడితోనే, అంటే ఆ బోయవాడితో, రామాయణాన్ని రచింపజేయాలని చెప్పి సంకల్పించాడట. వెంటనే భూలోకానికి దిగి వాణ్ణి సమీపించి రామనామ మంత్రాన్ని ఉపదేశించాడు. కానీ ఆ బోయవాడు రామ అని కూడా పలకలేకపోయాడట. అప్పుడు వాడికి నారదుడు, పోన్లేరా, రామాను పలకలేవు కదా, అందుకని మరా అని అని వ్యత్యస్తంగా తలకిందలకు ఉపదేశించాడు ప్రతిష్ఠుడికి. అందుకని అప్పటి నుంచి కూడా మరా 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 అంటూ తన్మయుడైపోయాడు. మరా 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 అదంతక అదే అంటే మరా అంటే మరణించే గుణం గల మనిషి అని అర్థం. రామ అంటే రామ రా పరమానందం అని అర్థం. ఆనందం కలిగించేటువంటిది. ఆనందం కలిగించేటువంటిది ఏమిటి? శాశ్వతమైనటువంటి స్థితి నుండి అంటే అశాశ్వతమైనటువంటి స్థితి మనకు అక్కడి నుంచి మనకు శాశ్వత స్థితికి తీసుకువచ్చేటువంటిది. అంటే మరణము అశాశ్వతమైనటువంటిది, మరణము అక్కడి నుంచి శాశ్వత స్థితి అంటే ఆనందము, దాన్ని ఆనంద స్థితికి తీసుకుపోయేటువంటిది రామనామం. ఈ రామనామమే వేటగాడైనటువంటి ఆ ప్రచేతసుడిని, రత్నాకరుడిని వాల్మీకి మహర్షిగా చేసినటువంటి, అంటే ఆయనకు రామాయణాన్ని రచించేంత శక్తిని అనుగ్రహించింది. ఇక్కడ ఈ వాల్మీకి కథ చాలా బాగా ఉంటుంది, అది కూడా నిదానంగా మనం చెప్పుకుందాం. ఆ రామాయణంలో వశిష్ఠ మహర్షి
దశరథ పుత్రులకు నామకరణం చేసేటువంటి సందర్భంలో వాల్మీకి మహర్షి ఇట్లా అంటున్నారట, రామస్య లోక రామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః, లోకానికి అంతటికీ తనకు అంత ఉనికితోనే ఆనందాన్ని కలిగించేటువంటి వాడు కనుక తన ఉనికితోనే దశరథుడి జ్యేష్ఠపుత్రుడికి వశిష్ఠుడు ఏమని చేశాడు, నామకరణం శ్రీరామ అని నామకరణం చేశాడు. అంటే ఆ రాముణ్ణి ముగ్గురు సహోదరులు నిత్యము సేవిస్తూ స్నేహంతో ఆయన వెంటనే తిరిగేటువంటి వాడు, ఇంతటి ప్రభావం గల రామనామాన్ని ప్రచారం చేయాలనేటువంటి సంకల్పంతోనే పరమశివుడు ఆంజనేయస్వామిగా అవతరించాడు. తన సంకల్పానికి విశ్వామిత్రుణ్ణి పావుగా వాడుకున్నాడు. చాలా విచిత్రంగా ఉంది కథ అక్కడ. ఒకప్పుడు గయ మహారాజు తెలియకోకుండా చీకట్లో ఆ విశ్వామిత్రుణ్ణి కాలితో తాకాడు. చాలా విచిత్రంగా రెండు విధాల కథ చెప్తారు. దీన్ని తగిలాడు విశ్వామిత్రుడికి పట్టలేనటువంటి కోపం వచ్చి రాముడితో చెప్పాడు. రాముడు తన గురువును కాలితో తన్నటువంటి గయుణ్ణి సంహరిస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడట. గయుడు తను రక్షించమని చెప్పేసి అంజనాదేవిని పట్టుకున్నాడట వెళ్ళి. ఆ తల్లి ఆ గయుణ్ణి రక్షించే బాధ్యత హనుమంతుడికి ఇచ్చింది. కొంచెం కూడా యోచన చేయలేదు, హనుమంతుడికి ఇచ్చింది. ప్రతిజ్ఞ చేసింది రాముణ్ణి తెలియక ఆంజనేయ స్వామి గయుణ్ణి రక్షిస్తానని శపథం కూడా చేసేసాడు. పాపం ఆంజనేయుడికి తెలియనే తెలియదు ఇంత పని జరిగిపోయింది. తల్లికి ఇచ్చాడు మాట, నేను రక్షిస్తానని చెప్పాడు. అందుకని ఇక్కడ రామాంజనేయ యుద్ధం జరగటం కారణమైంది. అక్కడ రామ సైన్యం అనేక చివరకు లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా ఆంజనేయుడి యొక్క శక్తికి ఓడిపోయారు. అందరూ సైన్యమంతా వచ్చింది. ఆంజనేయుడితో చాలా యుద్ధం చేసింది. చాలా పెద్ద కథ జరుగుతుంది అంతా కూడా. చివరకు రాముడే విశ్వామిత్రుడితో కలిసి రణరంగంలో దిగాడట కొనాకు. ఆంజనేయుడు మాత్రం యుద్ధాల లాంటి పిచ్చి పనులు చేయకోకుండా కళ్ళు మూసుకొని మామూలుగా ఆంజనేయుడు ఒక బండపై కూర్చొని రామనామ మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తున్నాడు, ఉచ్చరిస్తూ ఉన్నాడట. రాముడు ఆంజనేయుడిపై తనకు తెలిసినటువంటి అస్త్రవిద్యనంతా ప్రయోగించేశాడు. చివరకు తిరుగులేనటువంటి బాణాన్ని, రామబాణాన్ని కూడా ప్రయోగం చేసేసాడు. చిత్రంగా అది కూడా తిరిగి వచ్చేసింది. ఇన్ని బాణాలన్నీ తిరిగి వచ్చాయి. రామబాణం కొనాకు వేశాడు. రామబాణం అంటే అందరికీ తెలుసు మీకు. ఆ బాణం కూడా వాపా వచ్చేసేసింది చివరకు. అప్పుడు విశ్వామిత్రుడి వైపు తిరిగి రాముడు ఇలాంటి చెప్తున్నాడు, గురుదేవా ఇదేమి చిత్రమో ఇది, కానీ ఎందుకు ఇట్లా జరిగింది అని. ఆంజనేయుడు నాకన్నా శక్తివంతుడా, లేదా నా శక్తి సన్నగిల్లిపోయిందా, ఏమైనా వీక్నెస్ వచ్చేసిందా నాకు ఇంత పనిచేసి, అతని శక్తి ఇంత ఇన్ని రోజులు ఉన్నానని చెప్పేసి పోయిందా అని అడుగుతాడట. అప్పుడు ఎదురు చూస్తున్నటువంటి విశ్వామిత్రుడు అందరినీ పిలిచి, కావలసి కానీ ఇదంతా జరిగినట్టు నాటకం ఇది, అందరినీ పిలిచి అందరూ వినండి, ఈరోజు జరిగిన రామాంజనేయ యుద్ధము దైవ సంకల్పము, అంటే రామబాణానికన్నా రామనామానికే శక్తి ఎక్కువ అనేటువంటిది అన్ని లోకాలకు తెలిపేటువంటిది తెలపాలని చెప్పేసి ఆ పరశివుడు సంకల్పించాడు కనుక అందుకే ఇదంతా జరిగింది అని తన సంకల్పాన్ని చెప్పాడు. ఎవరైతే రామనామాన్ని ఉచ్చరిస్తున్నారో, ఇది చాలా పెద్ద కథ. కేవలం రామనామ మహిమ మాత్రం మనం తీసుకుంటున్నాం. అంటే రామనామాన్ని ఎవరు ఉచ్చరిస్తున్నారో వారిని ఏ దుష్టులు దుష్టశక్తులు కూడా ఏమీ చేయలేవు. చివరకు దైవశక్తి కూడా రామనామ శక్తి ముందు చిన్నదైపోతుంది అని విశ్వామిత్రుడు రామనామ ప్రభావాన్ని తెలిపి ఆంజనేయుడి దగ్గరికి పిలిచి, రామాంజనేయుడు ఇప్పటికీ ఎప్పటికీ నీ భక్తుడే, రామనామాన్ని గురించి లోకాలకు తెలిపేందుకోసమే ఈ నాటకమంతా జరిగింది అని చెప్తాడు.